భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఒక్క మహారాష్ట్రలోనే ఈ నెల 10న ఒక్కరోజే 7 కేసులు నమోదయ్యాయి. ముంబైలో 3, పింప్రీలో 4 కేసులు వెలుగులోకొచ్చాయి. గుజరాత్లోని జామ్నగర్లోనూ మరో 2 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇటీవల జింబాబ్వే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతని భార్య, బావమర్ది కూడా ఒమిక్రాన్ సోకినట్టు జామ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. దీంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. దేశంలో ఇప్పటి వరకు నిర్ధారణ అయిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు పెరిగింది. ఈ నేపథ్యంలో దేశ వాణిజ్య నగరం ముంబైలో ఈ నెల 11-12 తేదీల్లో 144 సెక్షన్ విధించారు అధికారులు. ర్యాలీలు, మోర్చాలు వంటి కార్యక్రమాలపై నిషేధం విధించారు. డిసెంబర్ 1 నుంచి ముంబై, పూణే, నాగ్పూర్ ఎయిర్పోర్ట్ల ద్వారా 61,000 మందికి పైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అందులో దాదాపు 10,000 మంది ప్రయాణికులు ఒమిక్రాన్ వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చినవారే అని చెప్తున్నారు. వారందరినీ ట్రేస్ చేసి పరీక్షలు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.